సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని ఓ వ్యక్తి డబ్బులు రోడ్డుపై పోగా సీసీ కెమెరాల సహాయంతో ఎస్ఐ ఆవుల తిరుపతి డబ్బులను రికవరీ చేసి అతనికి అందజేశారు. నిన్న అనగా 30 జనవరి 2020 రోజున ఉదయం 12 సమయంలో బెజ్జంకి గ్రామానికి చెందినటువంటి రామచ సంజీవ్ అనే వ్యక్తి బ్యాంక్ నుండి 10,000 రూపాయలు డ్రా చేసుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యంలో ఒక కిరాణా షాప్ దగ్గర ఆగి కొంత సామాన్ తీసుకోవడానికని తన జేబులో నుండి పర్సు తీసుకోవడగా అదే సమయంలో తన జేబులో నుండి ఒక 10,000 రూపాయలు రోడ్డు పైన పడిపోవడం జరిగింది. తర్వాత అతను ఇంటికి వెళ్ళిన తర్వాత తన డబ్బులు పోయాయని చెప్పేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా అతను తిరిగినటువంటి ప్రదేశాల్లో అందుబాటులో ఉన్నటువంటి సీసీ కెమెరాలను మేము పోలీస్ వారు పరిశీలించగా అతని అమౌంట్ రోడ్డు మీదనే పడిపోవడం గుర్తించాము. అదేవిధంగా అట్టి 10,000 రూపాయలను రోడ్డుపై వెళ్తూ ఆ షాప్ దగ్గర ఆగినటువంటి ఇద్దరు వ్యక్తులు రోడ్డుపై ఉండడంతో తీసుకోవడం జరిగింది. తర్వాత ఆ సీసీ కెమెరాల ఆధారంగా ఆ వ్యక్తులను కూడా మేము గుర్తించడం జరిగింది. అటు వ్యక్తులను వెళ్ళి ప్రశ్నించగా వారు కూడా మాకు రోడ్డుపైన దొరికేవారని చెప్పడంతో అట్టి డబ్బులను తిరిగి ఈ సంజీవ్కు కూడా ఇప్పించడం జరిగింది. కావున ప్రజలు ఒకటి గమనించాల్సిందిగా కోరుతున్నాను. సీసీ కెమెరాల ప్రాముఖ్యత అనేది ఎంతగానో ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా షాపులకు సంబంధించిన వాళ్ళు కానీ తర్వాత కాలనీకి సంబంధించిన వాళ్ళు కానీ వారి వారి ప్రదేశాల్లో సీసీ కెమెరాలు తీర్చుకోవాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా పోలీస్ వారికి సహకరిస్తూ వారి కమ్యూనిటీ పోలీసింగ్లో భాగంగా నేను సైతం అనే కెమెరాలను భాగంగా ప్రతి ఒక్కరూ కూడా సీసీ కెమెరాలను పెట్టుకొని ఆ నేరాలను తగ్గించడమే కాకుండా మనకు చిన్న చిన్న దొంగతనాలు కూడా జరగకుండా ఒకవేళ జరిగినా కానీ మనం సులభంగా ట్రేస్ చేసే విధంగా ఈ సీసీ కెమెరాలు ఉపయోగపడతాయి. కాబట్టి వీటి యొక్క ప్రాముఖ్యతను ప్రజలు తెలుసుకొని వీటికి సహకరించవలసిందిగా కోరుచున్నాను.